హలో అండ్ వెల్కమ్ టు ఎన్వి స్పోర్ట్స్ టీ ట్వంటీ ప్రపంచకప్ డ్రాలో ఒకే గ్రూప్లో ఉన్న భారత్ పాకిస్తాన్ అక్టోబర్ ఇరవై నాలుగున తమ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి దాయాదుల పోర్ అంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తుంది ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీలోనే తలబడుతున్నాయి దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అయితే ఈ మెగా మ్యాచ్కు చాలా సమయం ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య లొల్లి అప్పుడే మొదలైంది మెగా టోర్నీ కోసం సిద్ధం చేసిన పాకిస్తాన్ జర్సీ కొత్త వివాదానికి తెరలేపింది వాస్తవానికి ఈ టి ట్వంటీ ప్రపంచ కప్ భారత వేదికగా జరగాల్సిందే కానీ కరోనా కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి యుఏకి తరలించింది యుఏకి తరలిన ఆతిథ్య హక్కులు మాత్రం భారత్ దగ్గరే ఉన్నాయి మ్యాచ్ను యుఏఈ ఓమన్ వేదికగా జరుగుతున్నా ఆర్గనైజ్ చేసేది మాత్రం బీసీసీఐనే ఆతిథ్య హక్కులు కూడా భారత్వే సాధారణంగా మెగా టోర్నీలకు ఉపయోగించే జర్సీలపై ఆతిథ్య దేశం పేరును ముద్రిస్తారు అయితే ఈ మెగా టోర్నీలో యుఐఈ వేదికగా జరుగుతుండటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ దేశ జెర్సీలపై ఇండియాకు బదులు యుఏఈ అని రాసుకొచ్చింది ఇది నిబంధనలకు విరుద్ధం అయితే ఈ జెర్సీలను అధికారికంగా పీసీబీ ప్రకటించాల్సి ఉంది ఈ జెర్సీలకు సంబంధించిన ఫోటోషూట్ జరగక వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్గా మారాయి పాక్ టీం జర్సీలపై ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ యుఏఈ అని రాసింది అయితే ఇదే మెగా టోర్నీ కోసం సిద్ధమవుతుందన్న నెదర్లాండ్ టీం మాత్రం తమ జర్సీలపై ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ ఇండియా అని రాసింది ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు పీసీబీపై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుని పాకిస్తాన్ జర్సీలపై ఇండియా పేరు ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు నిబంధనల మేరకు అన్ని జట్లు నడుచుకోవాలని సూచిస్తున్నారు ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినటంతో ఐసీసీ ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే భారత్ పాక్ జట్లు తలపడుతున్నాయి దాంతో మెగా టోర్నీలో జరిగే మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం టికెట్ల విక్రయం ప్రారంభం కాగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకులా అమ్ముడిపోయాయి ఎవరు ఊహించిన విధంగా టికెట్లు ఓ గంటలోనే అమ్ముడుపోయాయి కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నా టికెట్లు గంటలోనే అమ్ముడుపోవడం విశేషం